దీర్ఘకాల వ్యాధులకు అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ మోస్ట్ నాయకులు కావచ్చు లేదంటే ఎవరైనా సరే ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అఫిడబిట్ లో వాళ్ళకి ఎంత ఆస్తులున్నాయి ఏంటి అనేది చెప్పాల్సిందే సో పార్టీలు ఏవైనా కావచ్చు కంపల్సరీగా నామినేషన్ వేసేటప్పుడు ఆ చిట్టా అంతా వాళ్ళ ఆస్తుల చిట్టా ఎంత అప్పుల చిట్టా ఎంత ఇల్లుందా భూముందా కార్లు ఉన్నాయా ఇంకేం ఉన్నాయనేది పూర్తిగా డీటెయిల్గా చెప్పాల్సిందే అందులో భాగంగానే కొంతమంది నాయకులు ఎవరైతే ఫెమిలియర్ నాయకులు అసలు రాష్ట్రమే కాదు పూర్తిగా ఇండియా మొత్తం కూడా తెలిసిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు వీళ్ళకి ఆస్తి ఎంతుంది అనేది క్వైట్ ఇంట్రెస్టింగ్ అనమాట సో వాళ్ళ అఫిడవిట్లు ఎన్నికల సందర్భంగా మాత్రం వాళ్ళు చెప్పాలి కాబట్టి ఎన్నికల అధికారులకి సో అప్పుడు అఫిడవిట్లో అసలు ఏం రాశారు వీళ్ళ ఆస్తులు ఎంత అనేది మనకైతే తెలిసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పబోయేది నల్గొండ అసెంబ్లీ స్థానానికి కంటెస్ట్ చేయబోతున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆస్తులు ఎంత అప్పులెంత ఆయనకి ఏముంది ఏం లేదు అఫిడవిట్ లో ఏం రాసారో ఓసారి చూద్దాం ఎన్నికల ఆఫిడవిట్ లో భువనగిరి ఎంపీ ఎవరైతే ఇప్పుడున్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు సొంత ఇల్లు లేదు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఆస్తులతో పాటు అప్పులు కూడా పెరిగినట్టు తెలియజేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో స్థిర చరాస్తులు మొత్తం అరవై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఉన్నట్టు కోమటిరెడ్డి పేర్కొన్నారు అండ్ ప్రభుత్వం స్థిర చరాస్తుల మొత్తం కలిపి కోటి అరవై ఒక్క లక్షల నలభై ఏడు వేల డెబ్భైగా పేర్కొన్నారు గత ఎన్నికల్లో అప్పులు ఏమీ చూపని కోమటిరెడ్డి ప్రస్తుతం కోటి డెబ్బై లక్షలు అప్పు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది అఫిడవిట్లు నిజమే ఉంటాయా అని ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయినటువంటి వారు అప్పులు వీళ్ళకి ఏం అప్పులు ఉంటాయి అసలు మొత్తం ఆస్తులే కదా ఉండాలి అనుకుంటారు కానీ వీళ్ళు చెప్పినటువంటి అఫిడవిట్లో ఆయండ్ ఇందులో మీరు గమనించాల్సింది ఏంటి అంటే అఫిడవిట్ జెన్యున్గా ఉండాలి లేదంటే కేసు అవుతుంది అప్పుడప్పుడు అసలు వీళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా ఉండదు సో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాల్సిందే లేకపోతే సభ్యత్వం పోతుంది ఆయన ఎంపీ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ కరెక్ట్గా ప్రాపర్గా చెప్పాలి లేదంటే వాళ్ళ సభ్యత్వం కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే అప్పులు పెరిగిపోయినాయట అప్పులు కోటి డెబ్బై లక్షలు అప్పులున్నట్టు ఆయన పేర్కొన్నారు ఇంకో మనకు అంటే కాంగ్రెస్ అని కాదు బీఆర్ఎస్ అని కాదు లేదంటే ఏ పార్టీలు ఉన్నా సరే అందరికీ తెలిసిన వ్యక్తులు ఎప్పుడైతే అఫిడవిట్లు దాఖలు చేస్తారో క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇట్ల రాజేందర్ మనందరికీ తెలుసు హుజురాబాద్లో బై ఎలక్షన్ వస్తే కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత హుజురాబాద్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ క్వైట్ ఫేమస్ ఈయన కూడా ఎవరికి తెలియని వ్యక్తి కాదు సో ఇప్పుడు గజ్వేల్లో సీఎం కేసీఆర్ మీదనే పోటీ చేస్తున్నారు ఆయన హుజురాబాదే కాకుండా గజ్వేల్లో కూడా పోటీ చేస్తున్నారు అంటే డబుల్ ధమాకా అనమాట రెండు సీట్స్లలో ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు అయితే ఆయన లో ఏం రాశారో ఒకసారి చూద్దాం హుజరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల తన ఎన్నికల లో కారు లేదు అని చెప్పారట హుజురాబాద్ బిజెపి అభ్యర్థిగా ఈటల తరఫున ఆయన సోదరుడు భద్రయ్య ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేసేశారు ఎన్నికల అఫిడవిట్ లో ఈటల వద్ద లక్ష రూపాయలు ఆయన భార్య వద్ద లక్షన్నర నగదు మాత్రమే ఉన్నట్టు తెలియజేశారు ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇక భార్య పేరిట జమున గారి పేరిట పద్నాలుగు పాయింట్ ఏడు ఏడు ఎనిమిది కోట్లు అండ్ ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రాస్తులు పదిహేను వందల గ్రాముల బంగారం ఉన్నట్టు ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు అండ్ అప్పుల విషయానికి వస్తే పదిహేను పాయింట్ ఐదు ఒకటి కోట్లు అంటే పదిహేను కోట్ల అప్పు ఉన్నట్టు ఆయన తెలియజేశారు మొత్తం అయితే యాభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆయన అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది సో ఎన్నికల అఫిడవిట్లో ఈటల తనకు సొంత కారు లేదు అని చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశం ఈటలకు సొంత కారు లేదని అఫడవీట్లో పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో నాకు సొంత ఇల్లు లేదని పేర్కొనడం జరిగింది సో ఇట్లా ఉంటాయి అన్నట్టు అఫడీటిలో అదేంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇల్లు లేదా అండ్ ఈటల రాజేందర్ గారికి కారు లేదా ఇట్లాంటి అయితే డెఫినెట్లీ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయాలే కానీ వాళ్ళ పేరు మీద ఉండవు సమ్మన్ ఎల్స్ పేరు మీద ఉంటాయి లేకపోతే ఎమ్మెల్యేకో ఎంపీకో కార్ లేదు ఇల్లు లేదు అంటే నిజంగానే జనాలు నమ్మే పరిస్థితి అయితే డెఫినెట్లీ ఉండదు అంటే దట్స్ మై ఒపీనియన్ మీ ఒపీనియన్ కూడా ఒకవేళ ఇట్లానే ఉంటే ఆర్ సంథింగ్ ఎల్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి